కరోనా అనేటువంటిది దేశంలో చాలా వరకు తగ్గిపోయింది అందరూ కూడా ఎవరి జీవితాలు వాళ్ళు ఈవెన్ సినిమాల మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ ఆగిపోయినాయి పెళ్ళిళ్ళు పేరంటాలు ప్రశాంతంగా జరిగిపోతున్నాయి కళ్యాణ మండపాలు నడిచిపోతున్నాయి రిస్ట్రిక్షన్స్ మ్యాక్సిమం తగ్గిపోయినాయి ఇంకా రిస్ట్రిక్షన్ ఏదన్నా ఉందంటే కోర్టులు రెండవది వచ్చేటప్పటికి ఈ పర్టికులర్గా ఉన్నటువంటిది కొన్ని కొన్ని విభాగాల దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి చోట్ల మాత్రమే ఆపున్నారు అయితే ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు ధైర్యంగా ఉండొచ్చు అని సంతోషపడుతున్నటువంటి వేళ తెలంగాణలో ఒక షాక్ ఇచ్చింది మొన్న ఇంకో చోట ఒకటి షాక్ ఇచ్చింది ఒక అపార్ట్మెంట్లో అందరూ కలిసి సరదాగా ఒక ఫంక్షన్ చేసుకుంటే నూట మూడు మందికి వచ్చింది అన్నటువంటిది అట్లాగే లేటెస్ట్గా తెలంగాణలో ఉన్నటువంటి ఒక గ్రామం కరీంనగర్ గ్రా ప్రాంతానికి సంబంధించి వేగుర్తి కరీంనగర్ జిల్లాలోని చేగుర్తి గ్రామంలో రెండు రోజుల్లో ముప్పై మూడు కరోనా కేసులు నిర్ధారణ అయినాయి గ్రామంలో రెండు రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు పరీక్షలు ఏర్పాటు చేస్తే మొదటి రోజు పదహారు కేసులు రెండు రోజు పదిహేడు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినాయి ఆ గ్రామానికి చెందినటువంటి దుర్గం కనకయ్య పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బంధువులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు తర్వాత వాళ్లలో ఒక కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తే పద్దెనిమిది మంది పదహారు మందికి పాజిటివ్ అందేది శుక్రవారం మరో ఎనభై ఏడు మందికి పరీక్షలు నిర్వహిస్తే పదిహేడు మందికి కోవిడ్ అని గ్రామంలో మొత్తం ముప్పై మూడు మందికి పాజిటివ్ వచ్చింది అన్నది ఇప్పుడు తేలినటువంటి అంశం అంటే ప్రశాంతంగా ఉన్నాం కదా అని మాస్కులు తీసేసి అంత ధైర్యంగా ఉంటే అదే పెను ప్రమాదం అవుతుంది అన్నటువంటిది ఇది సంకేతం